పరమేశ్వర స్వరూపమైన సభామంటపానికి నమస్కారం. సభాకల్పతం వందే వేదశాఖోపజీవితం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్భ్రమరశోభ. కొంతకాలంగా చాలామంది షోడశోపచారములతో పూజ చేసుకోవాలి అని అంటారు కదా ప్రతిరోజును. దానికి వైదిక విధానంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేని రీతిలో ఉచ్చారణ చేసేటప్పుడు పొరపాటున ఏదైనా చిన్నో చితకో పొరపాటు వస్తే దానివల్ల ఏ ఉపద్రవము సంభవించినటువంటి రీతిలో ప్రారంభంలో మొట్టమొదట అసలు పూజ తప్పుత్రోవలో నడవకుండా చేసుకునేటటువంటి విధానాన్ని ఒక్కసారి ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చెయ్యండి అంటే దాని గురించి సరే ఎప్పుడైనా చేద్దామని ఆలోచన చేస్తూ వచ్చాం. భారతీయ సాంప్రదాయంలో మన సనాతన ధర్మంలో మనిషి యొక్క జీవితం అంతా కూడా భగవంతుడితోటే ముడిపడి ఉంటుంది. షోడశకళా ప్రపూర్ణుడు చంద్రుడు, చంద్రుడికి 16 కళలుంటాయి, మనిషికి 16 సంస్కారముల చేత సంస్కరింపబడతాడు. తల్లి గర్భంలో ప్రవేశించిన దగ్గర నుంచి శరీరం పడిపోయిన తర్వాత కూడా దీన్ని తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టు పడగడానికి వీల్లేదు. అంచేష్టి సంస్కారము అని సంస్కారం చేసి దీన్ని పంచభూతాల్లోకి పంపించేస్తారు. అందుకని మనిషికి కూడా 16 కళలు, 16 సంస్కారములు, చంద్రుడికి 16 కళలు. ఆ 16 కళలతోటే మనకి కాలగతిని చెప్తూ శుక్లపక్ష కృష్ణపక్ష తిథులుగా చెప్తూ మనం కాలాన్ని గణన కట్టి ఈశ్వరారాధన చేస్తాం. అలాగే భగవంతుడికి పూజ చేసినా కూడా 16 ఉపచారములతో పూజ చెయ్యాలి. ఈ 16 ఉపచారములతోటే పూజ చెయ్యడం అనేటటువంటి దాని వెనకాతల మనస్సుని తీసుకెళ్లి భగవంతుడి దగ్గర పెట్టించేటటువంటి గొప్ప ప్రయత్నాన్ని ఋషులు చేశారు. ఎందుకు ఆ 16 పెట్టారు అంటే మీకు మొట్టమొదటే చెప్పాను, ఆ 16 అనేటటువంటి అంకెకి ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది వైదిక ధర్మంలో. 16 ఉపచారములలో మొట్టమొదటిది ధ్యానం. ఇప్పుడు మీరు పూజా విధానం ప్రారంభించిన తర్వాత ఇదే వరసలో నడుస్తుంది. నడిచేటప్పుడు మీ మనస్సు అలా లగ్నం కావడాన్ని మీరు చూసుకోవాలి. మొట్టమొదట చేయవలసినటువంటిది ధ్యానంతో ప్రారంభమవుతుంది. అప్పటి వరకు పూజకి ముందున్న దాన్ని పూర్వాంగం అంటారు. అంటే మీరు పూజ చెయ్యడానికి మీరు తెచ్చినటువంటి వస్తువులలో ఏదైనా అపవిత్రత ఉండవచ్చు, లేదా మీ యందు అపవిత్రత ఉండవచ్చు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, పూజ చేసేటప్పుడు శరీరంలో ఎక్కడ మలం ఉండడానికి వీల్లేదు. మనకి నవరంధ్రములలోంచి ఈ రోమకూపములు అంటారు, వెంట్రుకలు ఉండేటటువంటి కన్నాల్లోంచి నిరంతరము మలము ఊరుతూ ఉంటుంది. అందుకే నిద్రపోయి లేస్తే దేవాలయంలోకి వెళ్ళడానికి అర్హత ఉండదు, స్నానం చేసి వెళ్ళాలి. ఎప్పుడూ మలం ఊరుతున్నటువంటి కారణం చేత మీరు బాహ్యంలో చేసినటువంటి స్నానం చేత శరీరానికి పరిశుభ్రత ఏర్పడింది అని మీరు చెప్పలేరు. అందుచేత వైదికమైనటువంటి ఒక మంత్రము చేత ముందు శరీరాన్ని సంస్కరించుకుంటాం, శరీరానికి పరిశుద్ధి ఏర్పడుతుంది. కానీ లోపల మనస్సుకి, మనస్సు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, దానికి పరిశుద్ధి లేదు. ఎన్ని ముట్టుకోకూడని వస్తువుల్లో ముట్టుకుంది. అందున పూజ అనేటటువంటిది ఉదయం చేస్తాం. మనస్సుకున్న పెద్ద దోషం ఎక్కడంటే అది అంతకుముందు జరిగిన విషయాన్ని స్మరిస్తుంది. అంతకుముందు జరిగింది రాత్రి. రాత్రివేళ మనిషి శరీరంతో అనేక రకములైన భోగములను అనుభవించి ఉండి ఉండవచ్చు, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. మనస్సు అటువైపుకి కానీ వెళ్ళిందనుకోండి, పూజలో అపచారం జరుగుతున్నట్టు, స్మరణలోకి రాకూడని విషయాలు స్ఫురణలోకి వస్తున్నట్లు. అందుచేత మరి ఎలా, లేదా అంతకు ముందు రోజు జరిగినటువంటి విశేషాలు ఏవైనా మనస్సు మీద పడచ్చు. అందుచేత వీటి వ్యగ్రత నుంచి బయటపడి మనస్సుకు ఒక స్థిరత్వాన్ని ఏర్పాటు చేయడం కోసమని ఆచమనం చేస్తారు. ఆచమనం చేసేటప్పుడు ఎన్ని నీళ్లు పడితే అన్ని నీళ్లు చేతిలో పోసుకోకూడదు. మీరు ఉద్ధరిణితో తీసినటువంటి నీరు మీ కుడి చేతితో గోముద్ర ఇలా పట్టి మీరు పోసుకున్నప్పుడు ఒక మినపగింజ తీసుకొచ్చి అందులో వేస్తే ఆ మినపగింజ ఉపరితలం పైకి కనపడకుండా మునగడానికి ఎంత నీరు పడుతుందో అంత నీరు పోసుకోవాలి. ఆచమనం చేస్తున్న దగ్గర నుంచి పూజ యందు మాత్రమే మీరు దృష్టి పెట్టుకుని ఉండాలి. తప్ప ఆచమనం చేసిన తరువాత ఇంట్లో పూజ చేసేటప్పుడైనా మీరు మధ్యలో ఎవరితోనైనా మాట్లాడారనుకోండి, పూజాఫలంలో సింహభాగాన్ని మీరు ఎవరితో మాట్లాడారో వారికి ధారపోసేస్తారు, వారికి వెళ్ళిపోతుంది ఆ పూజా ఫలితం. అందుకని పూజ చేసేటప్పుడు మాట్లాడకూడదు. శరీరంలో ఉండేటటువంటి ఏ రంధ్రంలోంచి వాయువు బయటికి వెళ్ళకూడదు. కానీ ఏమండి అవన్నీ మాకు జరుగుతాయా, మీరు ఏమిటో ఇవన్నీ భయపెడుతున్నారు కానీ మాకు పూజా విధానం చెప్పట్లేదు అని మీరు బెంగపెట్టుకోకండి. అలా పొరపాటున ఇంకా మనకు అంత పెద్ద సంస్కారం, అంత పెద్ద అలవాటు లేదేమోనని
ఋషులు ఎక్కడికక్కడ మనకి ప్రాయశ్చిత్తం చెప్పారు. ఒకవేళ పొరపాటున సాధ్యమైనంత వరకు నిగ్రహించుకునే ప్రయత్నం చెయ్యాలి. తెలియక ఒక తుమ్ము వచ్చేసింది అనుకోండి, ఏం చేస్తాం? ఆగుతుంది. ఆ తుమ్ము వచ్చింది, వస్తే యథార్థానికి ఏమిటంటే మీరు లేచి మళ్ళీ వెళ్ళి స్నానం చేసొచ్చి మళ్ళీ పూజ చేసుకోవాలి. కానీ ఏమంటే అలా స్నానం చేయడానికి, పూజ చేయడానికి, స్నానం చేయడానికి, పూజ చేయడానికి మళ్ళీ మంత్రపుష్పం దగ్గర మళ్ళీ తుమ్ము, ఇంకెన్ని క్యాజువల్ లీవ్ ఆఫీస్కి. అందుకని అలా బెంగెట్టుకోకర్లేదు. ఒక్కసారి మీరు చేస్తున్నటువంటి పూజ ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటుందో అక్కడ ఆపి మీ కుడి చేతిని తీసి ఒక్కసారి కుడి చెవి మీద వేసుకుని ఒక్క క్షణం ఆగి మళ్ళీ పూజ చేసుకుంటే మీరు గంగానదిలో స్నానం చేసి మళ్ళీ పూజ ప్రారంభం చేసినట్టు. అందుచేత దాని ఎందుకు దోషం ఉండదు. కానీ సాధ్యమైనంత వరకు మాట్లాడకూడదు ఎవరితోటి. అంటే ఏదో మరీ తప్పకపోతే ఈశ్వరుడికి ఒక క్షమార్పణ చెప్పి మాట్లాడచ్చు. అందుకే పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా ఒక అలవాటు ఉండాలి, వాళ్ళు కూడా పలకరించకూడదు. అలా ఆచమనం చేసి మనం పూజా ప్రారంభం చేస్తాం. ఆచమనం చేసేటప్పుడు చేతిలో వేసుకున్నటువంటి నీళ్లు తీసుకునేటప్పుడు చాలామంది జుర్రుకున్న చప్పుడు చేస్తూ ఉంటారు, అలా చప్పుడు రాకూడదు. ఆచమనం చేయడం అనేటటువంటి విధానాన్ని చాలా జాగ్రత్తగా అనుసరించాలి. మీ కింది పెదవి మాత్రమే ఇక్కడ తగలాలి. తగిలి ఆ నీటిని తీసుకునేటప్పుడు చప్పుడు కాకుండా లోపలికి తీసుకోగలగాలి. అసలు ఆచమనం చేశాడన్న విషయం పక్కవాడికి కూడా వినపడకూడదు. అంత చక్కగా ఆచమనం చెయ్యాలి. చేసి ప్రారంభం చేసుకోవాలి పూజని. సరే మొదట్లో అలవాటు ఉండదనుకోండి, అలా తీసుకోకపోతే కారిపోతాయి కానీ నోట్లోకి వెళ్ళవు. మనం భగవంతుణ్ణి ఆరాధన చేసేటప్పుడు రోజు భగవంతుని యొక్క కృప మన యందు ఉండడానికి, మనకి తెలియకుండా ఆ రోజు మనం పాప ఫలితాన్ని అనుభవించవలసినటువంటి ప్రమాదములు ఉండొచ్చు, బుద్ధి యందు వైక్లభ్యములు ఉండొచ్చు, మనకి తెలియదు. ఇవాళ ఇంత ప్రమాదం వస్తోందని బయలుదేరిపోతుంటాం. భగవంతుణ్ణి మీరు 16 ఉపచారములతో పూజ చేసి బయలుదేరారనుకోండి, అది మీకు మీ ఇంట్లో వాళ్ళకి రక్ష. గృహస్థ అన్నవాడు ఏ పనైనా విడిచిపెట్టచ్చు, కానీ పూజ విడిచిపెట్టకూడదు. ఒక్కరోజు మీరు ఎంచుకోండి, నేను ఈ రోజు విశేషార్చన చేస్తాను అని నియమం పెట్టుకుంటే ఒకే ఒక్కరోజు, ఆ ఒక్కరోజు చేయడానికి మీ మనస్సు ఉరకలు వేస్తుంది. ఇవాళ నేను విశేషార్చన చేస్తాను అని అదే పూజ ఎక్స్పాండ్ అవుతుంది. అంతే, మొట్టమొదటిది ధ్యానం, రెండవది ఆవాహనం, మూడవది ఆసనం, నాలుగవది పాద్యం, ఐదవది అర్ఘ్యం, ఆరవది స్నానం, ఏడవది వస్త్రం, ఎనిమిది యజ్ఞోపవీతం, తొమ్మిది గంధం, పది పుష్పం, 11 ధూపం, 12 దీపం, 13 నైవేద్యం, 14 తాంబూలం, 15 నీరాజనం, 16 మంత్రపుష్పం. మీరు ఒకటి పూజ దగ్గర మొదలెట్టినప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు పూజ పూర్వాంగంలో ప్రారంభం చేసినప్పుడు అక్కడ ఉన్నవాడు భగవానుడు, నేను ఆరాధకుణ్ణి అని మొదలు పెడతారు. 16 కల దగ్గరికి వచ్చేటప్పటికి చంద్రుడు పూర్ణత్వాన్ని పొందుతాడు, పౌర్ణమి చంద్రుడు అయిపోతాడు, పూర్ణమైపోతాడు. గుండ్రటి సున్న పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. మీ పూజ కూడా 16 ఉపచారం దగ్గరికి వెళ్ళేటప్పటికి పూర్ణత్వాన్ని పొందేయాలి.